వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? మేము అయితే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా హ్యాపీగా అండ్ హెల్తీగా అండ్ హుషారుగా కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఇవాళ వచ్చి మండే, కొంచెం రొటీన్లోకి రావడానికి మేమంతా కూడా ట్రై చేస్తున్నాము. మ్యాక్సిమం ఇంకా ఢిల్లు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు, మా వారు ఆఫీస్కి వెళ్ళారనమాట. ఇవాళ అయితే నేను ఒక బ్లాగ్ అనేది షేర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ ఏంటంటే, మేము మా పెద్ద మామయ్య గారిని చూడడానికి జూలై ఫస్ట్ వీక్లో వెళ్ళామన్నమాట తిరుపతికి. సారీ, లాస్ట్ వీక్లో వెళ్ళాము, జూలై లాస్ట్ వీక్లో. అప్పుడు షూట్ చేసిన బ్లాగ్ అన్నమాట ఇది. ట్రైన్లో మా జర్నీ ఎలా ఉండేది ఏంటి అనేది, అదొక మెమరీ లాగా ఉంటుంది అని చెప్పి నేను షూట్ చేశాను ఆ ట్రైన్ జర్నీ అనేది. ఇంతవరకు ఎప్పుడూ షూట్ చేయలేదు కదా ఇన్నిసార్లు వెళ్తున్నామని. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో అది రిలీజ్ చేయాల్సి వస్తుందని నేను కూడా అనుకోలేదు. మనం ఎక్స్పెక్ట్ చేయనిది, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మన లైఫ్లోకి రావడమే కదా జీవితం అంటే. కాబట్టి ఎవ్రీ మూమెంట్ని మనం తీసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో బ్లాగ్ అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. ఇంకా సాటర్డే అండ్ సండే అయితే నేను బ్లాగ్ అవేమీ షూట్ చేయలేదు, ఏం చేయలేదు. ఇంట్లో వర్క్స్ కొంచెం కంప్లీట్గా మొత్తం కూడా నీట్గా చేసేసుకున్నాను అనమాట. ఇంకా మండే నుండి కొంచెం రొటీన్లోకి వెళ్దాము అని చెప్పి ఇంకా ఢిల్లును కూడా ఇవాళే స్కూల్కి పంపించాము. వాడైతే కొంచెం ఏడుపు మొహం పెట్టేశాడు స్కూల్కి వెళ్ళడం కావాలని మేడం దగ్గరికి. ఆఫ్టర్నూన్ వచ్చేయమ్మా అని చెప్పి, ఓకే నాన్న వచ్చేస్తాను, 3 అవర్సే కదా ఉండు, అమ్మ వంట చేసి వచ్చేస్తుంది నీ దగ్గరికి అని చెప్పి ఇంక వాడిని వదిలిపెట్టి వచ్చానన్నమాట. చూద్దాం ఈ బ్లాగ్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా చూడండి, లాస్ట్ వరకు చూడండి. కొన్ని మంచి టిప్స్ అయితే మీకు దొరుకుతాయని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద బ్లాగ్. ఓకే, సో ఇక్కడ చూడండి, మేము వచ్చి ఫ్రైడే నైట్ లగేజ్ అనేది ప్యాక్ చేసుకుంటున్నాం, జూలై లాస్ట్ ఫ్రైడే. సాటర్డే మార్నింగ్ మాకు ట్రైన్ అనమాట. ఎవ్రీ టైం కూడా ఢిల్లీ వెళ్ళి అలా లగేజ్ బ్యాగ్లో పడుకోవడం అనేది జరుగుతూ వస్తుంది రెగ్యులర్గా. మేము మంత్లీ వన్స్ విజిట్ చేస్తూనే ఉన్నాం కదా తిరుపతిని. సో వాడు చాలా హుషారుగా ఉంటాడు, క్యాప్స్ అన్నీ పెట్టి వాళ్ళ నాన్నకి పెట్టి ఆడుకోవడం ఇవన్నీ కూడా అనమాట. బయటకి ఎక్కడికైనా వెళ్తున్నామన్నా కూడా అదే హుషారు ఉంటుంది. అండ్ జర్నీ చేయాలి అన్నా కూడా ఢిల్లీకి చాలా ఇష్టంగానే ఉంటుందన్నమాట. ఇంకా మార్నింగ్ పూజ, బ్రేక్ఫాస్ట్ అన్నీ కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నానికి లంచ్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ మెయిన్ థింగ్, ఒక విషయం అయితే నేను షేర్ చేయాలనుకుంటున్నాను, ఏంటంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్ మాత్రమే వెళ్తున్నారనుకోండి, ఎక్కడికైనా టూరింగ్ కానివ్వండి, ఎక్కడికైనా కూడా ఒక జర్నీ అనేది చేస్తున్నారంటే, ఎక్కువ ప్రెషర్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే హస్బెండ్ మాత్రమే తీసుకుంటారనమాట. మనం ఏంటి ఇవి సర్దుకోవడం అవి సర్దుకోవడం ఉంటుంది. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మనం తొందరగా వెళ్ళాలి, ట్రైన్ క్యాచ్ చేయాలి, ప్రాపర్గా కొంచెం టెన్స్లెస్గా వెళ్ళాలి అని చెప్పి అనుకుంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే, లేడీస్గా మనం వైఫ్స్గా ఏం చేయాలంటే, ఆ టికెట్స్ వాళ్ళు ఎప్పుడైతే బుక్ చేస్తారో అవి మనం ఫార్వర్డ్ చేయించుకోవాలన్నమాట. కొంతమంది జెంట్స్ ఫార్వర్డ్ చేయరు, కొంతమంది టికెట్స్ బుక్ అయిపోవడం చేస్తుంటారు. మా వారైతే నాకు ఫార్వర్డ్ చేస్తారు, ఎందుకంటే ఆయన లాస్ట్ మూమెంట్లో కొంచెం టెన్స్ అయిపోతారనమాట. సో నేను అప్పుడు మనకి ఈ కోచ్ ఉంది, ఈ నంబర్ ఉంది అని చెప్పి ఆటోలో అయినా కూడా తనకి నేను ఒకసారి గుర్తు చేస్తూ ఉంటానన్నమాట. సో ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళడం వేరే, ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు ఏంటంటే జాయ్ఫుల్గా వెళ్ళిపోతారు జెంట్స్, అంతే కదా. అంత రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వడం అలా ఏ ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్తో వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ సెల్ఫ్ ఒకటే, ఓకేలే మనమే కదా, ఫ్రెండ్స్ ఉన్నారు కదా అన్నట్లుంటుంది. బట్ ఇలా ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ఏంటంటే మోస్ట్ కేర్ఫుల్గా చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారనమాట. సో అలాంటి టైంలో వైఫ్స్ కొంచెం వాళ్ళ టెన్షన్ని తగ్గించడానికి మనం కొంచెం రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి స్నాక్స్ లిటిల్ హార్ట్స్ తింటున్నాడు చూడండి ఢిల్లు, ఇంకా బోర్బాన్. ఆ ముందు రోజే వెళ్ళారనమాట మా హస్బెండ్, ఏమైనా స్నాక్స్ తీసుకురండి, చిక్కీస్ అవి ఏం లేవు ఇంట్లో అనేసరికి సరే అని చెప్పి లిటిల్ హార్ట్స్ ఎప్పుడు తెస్తూ ఉంటారు. తను చిన్న పనికి రిలయన్స్కి వెళ్ళినా కూడా లిటిల్ హార్ట్స్ అండ్ స్నిక్కర్స్ చాక్లెట్స్ అయితే తెస్తూ ఉంటారనమాట. మ్యారేజ్ అయిన కొత్తలో మనం షేర్ చేస్తుంటాం కదా కొన్ని ఇష్టమైనవి ఇష్టం లేనివి అవన్నీ కూడా. ఆ పాయింట్ని బాగా గుర్తుపెట్టుకొని గ్రాసరీస్ కానివ్వండి, ఏదైనా టమాటాలకి పంపించినా కూడా లిటిల్ హార్ట్స్ మర్చిపోయినా స్నిక్కర్స్ అనేవి తీసుకొస్తూ ఉంటారనమాట మా హబ్బీ అయితే. సో ఢిల్లీకి కూడా కొంచెం అలవాటు అయినాయి ఆ లిటిల్ హార్ట్స్ అనేవి. రెగ్యులర్గా పెట్టను కానీ ఇలా జర్నీస్ అలాంటప్పుడు కొంచెం ఇస్తూ ఉంటానన్నమాట వాటిని. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మేము ఇంకా ఆ రోజు ఏసీ కోచే బుక్ చేసుకున్నామండి, కొంచెం ఎండలు బాగున్నాయి అని చెప్పి.
అలాగే వర్షాలు కూడా ఉన్నాయన్నమాట, నైట్ అంతా వర్షము పగలైతే ఎండ ఉన్న సిచ్యువేషన్ అనమాట అది. సో ఎందుకులే అని చెప్పి మేము ఇంకా అది బుక్ చేసుకున్నాం. ఆ విండో గ్లాస్లోంచి నేనైతే మీకు ఇవన్నీ షేర్ చేస్తున్నాను అనమాట, షూట్ చేసినవి. గ్రీనరీగా ఉన్నవి కనిపిస్తే అందరికీ చాలా ఇష్టం కదా చూడడం, నాకు కూడా అలాగే ఇష్టం. అండ్ ఇది వచ్చి కృష్ణానది అనమాట, ఒక బ్రిడ్జ్ మీద వెళ్తుంటే నేను ఇంకా అది కూడా క్యాప్చర్ చేశాను. ఆ గ్రీనరీ చూస్తుంటే చాలా బాగుంటుంది, మీకు అక్కడ సన్ కనిపిస్తున్నాడు చూడండి ఎంత బాగుందో. సో చాలా చాలా పొలాలు ఇవన్నీ కూడా బాగుంటాయి, అవి చూసినప్పుడు మనల్ని మనమే మర్చిపోయి ఆ కళ్ళకి ఎంత హ్యాపీనెస్ వస్తుంది తెలుసా. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎక్కడైనా విలేజ్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, బాగా చెట్లు ఉన్న ప్రాంతానికి పార్క్స్కి అలా వెళ్ళినప్పుడు మన కళ్ళు ఎంత క్లీన్గా కనిపిస్తాయంటే, సైట్ ఉన్నవాళ్ళు కూడా చాలా బాగా చూడగలరు ఆ గ్రీనరీని. మనకు ఏదైనా డస్ట్ అలాంటివి ఏమైనా పడినప్పుడు కూడా ఆ గ్రీనరీ చూడడం వల్ల ఆటోమేటిక్గా ఆ డస్ట్ వాటర్ రూపంలో బయటకు వచ్చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో గ్రీనరీ ఎక్కడ కనిపించినా మీరు స్పెట్స్ వేసుకున్నా కూడా అవి తీసి నార్మల్గా మన ఐస్తో చూస్తే కనుక చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మీకు గార్డెన్ ఉన్న, ఇంటి ముందు బాల్కనీ ఉన్న, ఇలాంటివి చెట్లు అనేవి పెంచుకోవడం అనేది ఒక మంచి పద్ధతి కాబట్టి, మంచి ఆక్సిజన్ కూడా మనకు ఫ్రెష్ ఎయిర్ అనేది దొరుకుతుంది కాబట్టి మీరైతే ట్రై చేయండి. నాకైతే ఆస్కారమే లేదు, నేను ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ కూడా తెచ్చుకున్నాను, ఒకటే బతుకుతోంది. సో అది కూడా ఇప్పుడిప్పుడే చిగురు ఇస్తుంది అనమాట. సో మేమైతే ఇంకొక మెయిన్ పాయింట్ ఇక్కడ కవర్ చేయాలనుకున్నది, ఇలా హస్బెండ్ వైఫ్ అండ్ కిడ్స్ మాత్రమే వెళ్తున్నప్పుడు సైడ్ లోయర్ అండ్ అప్పర్ ప్రిఫర్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు ఒక క్యాబిన్కి మనకు 8 బర్త్స్ అనేవి ఉంటాయి కదా, 3 టైర్ ఏసీ అయితే, అదే 2 టైర్ అంటే 4, 6 ఉంటాయి అనమాట. సో ఆ 6లోకి వెళ్ళిపోయి మనకు డే జర్నీ అప్పుడు అందరూ పడుకోరు, కొంతమంది కూర్చోవడానికి కూడా ఇష్టపడుతుంటారు కదా. సో అలాంటప్పుడు పిల్లలు కొంచెం ఏదైనా అల్లరి చేసినా, కూర్చోవడానికి అట్లా ఇబ్బంది పడినా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనకు మాత్రమే, అంటే సైడ్ అప్పర్ లోయర్ అంటే వైఫ్ కోటి హస్బెండ్ కోటి సైడ్లోనే ఉంటాయి కాబట్టి మనం అక్కడే అడ్జస్ట్ అవ్వచ్చు అనమాట, వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా. మోస్ట్లీ మేము లోయర్ అండ్ అప్పర్ సైడ్లోనే మేము ప్రిఫర్ చేస్తుంటాం, 90% మాకు అవే వస్తాయి అనమాట. ఏదో కొన్నిసార్లు 10% ఒకరికి రాదు. సో అలాంటప్పుడు మేము పక్కన వాళ్ళని అడ్జస్ట్మెంట్ అడుగుతామన్నమాట, కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు. సో ఇచ్చినప్పుడు హ్యాపీ, ఇవ్వకపోయినా హ్యాపీ అన్నట్లు ఫీల్ అవుతుంటాం. ఇంకా ఆ రోజు లంచ్ టైం అయింది, సో ఢిల్లుకి వచ్చి ఆ రోజు ఢిల్లుకని కాదు, నేను ఏం చేశానంటే నా దగ్గర చామదుంపలు ఉంటాయి, అవి ఫ్రై చేసి వెజిటబుల్స్ అన్నీ వేసి క్యారెట్ క్యాప్సికము ఇంకా అది ఉంటుంది కదా కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ ఇవన్నీ వేసి నేను ఇంకా కలర్ ఫ్లేవర్ రైస్ లాగా వెజిటేబుల్ రైస్ అనుకోండి అది చేశాను అనమాట. ఇంకా చామదుంపలు 1/2 కిలో తెచ్చినవి, ఒక 1 వీక్ పైన అయిపోతున్నాయి, అవి 1/2 కిలోకి వచ్చినాయి అనమాట, కొన్ని ఎండిపోవడం అలా జరిగి. సో ఇవి ఇంకా ఉంటే పాడైపోతాయి అని చెప్పి ఆ 1/2 కిలో మిగిలినవి నేను ఇంకా ఫ్రై చేసేసాను అనమాట ఆ రోజు. ఇంకా కర్డ్ నేను ఇంట్లో పెట్టలేదు, ప్యాకెట్ తీసుకుని వెళ్ళేసరికి ఇంకా ఆరోగ్య వాళ్ళది వాడతారు మ్యాక్సిమం. సో అది లంచ్, అలా కొంచెం ఎక్కువ వెజిటబుల్స్ ఉన్నవి అండ్ కర్రీస్ చేసుకునే అంత టైం ఉండదు కదా జర్నీ టైంలో మనకు, హైరాణ అవుతుంటాం. సో అలాంటప్పుడు ఈ వెజిటబుల్ పులావ్ అనేది చాలా బాగా యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. ఏముంది, అన్ని పోపు పెట్టేసుకుని ప్రెషర్ పెట్టేసుకుంటే ఒక 3 విజిల్స్కి మనకు చక్కగా పులావ్ అయితే రెడీ అయిపోతుంది కదా. సో పిల్లలతోటి వెళ్ళేటప్పుడు మ్యాండేటరీగా మనం స్పూను ఇంకా ఒక బౌల్ కానివ్వండి, ఒక ప్లేట్ చిన్న ప్లేట్ అనేది తీసుకొని వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. వాళ్ళు ఒక దగ్గర తిన్నగా కూర్చోరు కాబట్టి ఈ ప్లేట్ వల్ల మనకేంటంటే పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనమేముంది పేపర్ ప్లేట్స్లో అయినా కూడా అడ్జస్ట్ అయిపోతుంటాం, బట్ పిల్లలతో వెళ్ళేటప్పుడు అది కూడా క్యారీ చేయండి. ఇంకా నేను ఒక చిన్న బౌల్లో లెమన్ అండ్ ఆనియన్ కూడా పట్టుకొని వెళ్ళాను అనమాట. సో అలా ఫ్లేవర్ రైస్కి పక్కన అవి మంచింగ్ ఉంటే బాగుంటుంది కదా. సో నా దగ్గర ఫ్రెష్గా లెమన్ ఉండేసరికి ఇంకా నేను తీసుకుని వెళ్ళాను. ఇంకొక మ్యాండేటరీ థింగ్ ఏంటంటే పిల్లలకి మనం డ్రెస్ చేంజ్ అనేది కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది, డైపర్ చేంజ్ చేసినప్పుడు కానివ్వండి, వాళ్ళు వాటర్ వాళ్ళకు పోసుకున్న, మనమైతే నైట్ ప్యాంట్స్ కానివ్వండి టీషర్ట్స్ అయినా కూడా చేంజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. సో కొన్ని ఒక 2 పెయిర్స్ బట్టలు అండ్ డైపర్స్ కూడా ఒక మన హ్యాండ్ బ్యాగ్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళకంటే ఒక డైపర్ బ్యాగ్ సపరేట్గా మీరు క్యారీ చేసే పని అయితే అవి హ్యాండీగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అస్తమానం ఆ పెద్ద బ్యాగ్ తీయడం పెట్టడం ఇలాంటివి కాకుండా పిల్లలకి సంబంధించిన మెడిసిన్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం హ్యాండ్ బ్యాగ్లో కానివ్వండి, లేకపోతే సపరేట్గా వాళ్ళ డైపర్ బ్యాగ్లో అయినా కూడా మనం హ్యాండీగా పెట్టేసుకుంటే
ఈజీగా మనం వాళ్ళకి చేంజ్ చేయడానికి ఉంటుందన్నమాట. సో ఇది కర్నూలు దాటిన తర్వాత అనుకుంటా అక్కడంతా కూడా సన్ఫ్లవర్ పొలాలన్నమాట. చాలా బాగుంది వ్యూ, అయితే చూసినంత దూరం మనకు కనిపిస్తూనే ఉంది. నేను ఇంకా ఢిల్లుని ఒళ్ళో పడుకోబెట్టుకున్నాను వాడికి ఇంకా స్లీపీగా ఉండేసరికి, సో అందుకని నేను ఇంకా లేచి డోర్ దగ్గరికి వెళ్లకుండా ఇంకా మేము కూర్చున్న దగ్గరే గ్లాస్ ఉంది కదా వెనక సైడు, సో అక్కడి నుంచి దగ్గర నుంచి తీస్తుంది అన్నమాట. సో ఈ సన్ఫ్లవర్ మొక్కలు ప్రత్యేకత మీకు అందరికీ తెలిసే ఉంటుంది, సన్ ఏ పక్క ఉంటే అవి కూడా అటువైపు తిరిగి ఆయన యొక్క కిరణాలు అనేవి తీసుకుని ఆస్వాదిస్తూ ఉంటాయి అన్నమాట. సో చాలా చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా, చాలా దూరం అయితే ఉన్నాయన్నమాట ఈ పొలాలు. నేనైతే కొంతవరకు మాత్రమే చూపించగలుగుతున్నానండి. పిల్లలకి కూడా చాలా నచ్చుతుందన్నమాట ఆ వ్యూ, అదంతా కూడా కొత్తగా ఉంటుంది, వాళ్ళు ఇదివరకు ఎప్పుడు చూసుండరు మనమున్న లొకాలిటీస్లో కాబట్టి. ఇలాంటివి వాళ్ళని చూపిస్తూ వాళ్ళకి చెప్తూ తీసుకొని వెళ్తే మనకు ట్రైన్ జర్నీ అనేది టైం తెలియకుండా ఉంటుందన్నమాట. సో ఇంకా ఢిల్లీకి కొంచెం స్లీపీ ఉండేసరికి మా వారు పైకి ఎక్కారు, నేను పడుకుంటాను కానీ వాడు కూడా ఇంకా నా దగ్గర నుంచి లేచి నేను నాన్నతో పడుకుంటానని చెప్పి అన్నాడన్నమాట. సో ఇంక వాడిని కూడా ఇంకా మా వారితోటి ఇచ్చేసాను. సో నేను ఇంకా లోయర్లో పడుకునేసరికి వర్షం స్టార్ట్ అయిందనమాట. నాకు అది ఏ స్టేషనో గుర్తులేదండి బేసిక్గా. సో కొంచెం వర్షం పడుతూ ఉంది, ఆ తర్వాత ఒక 1 అవర్ అలా పడుతుంది. మనం చెప్పిన పని కొన్ని సిచ్యువేషన్స్లో చేయరు, సో అలాంటప్పుడు మనం ఇంకా వాళ్ళని ఏం అనలేము బయట కాబట్టి కామ్గా ఉండిపోవడమే అనమాట. ఇంకొంచెం అక్కడ తీసుకెళ్ళి డైపర్ అవన్నీ చేంజ్ చేసేసి ఇంకా వచ్చి కాసేపు ఫ్లాష్ కార్డ్స్ కూడా ఆడించాను. నేనైతే ఇంకా అది షూట్ చేయలేదు, నేను ట్రైన్లో అది క్యారీ చేశాను అనమాట. బైజూస్ తీసుకొని వెళ్ళలేదు కానీ ట్రైన్లో అయితే ఈ ఫ్లాష్ కార్డ్స్ని క్యారీ చేసి కాసేపు బాగా ఆడించాను. ఈ ముందు రోజు రిలయన్స్కి వెళ్ళారని చెప్పాను కదా, సో అక్కడి నుంచి మా వారు స్ప్రౌట్స్ తీసుకొచ్చారనమాట. సో అవి ఇంకా ఉన్న ఫ్రిడ్జ్లో ఎందుకు 4-5 డేస్ అని చెప్పి నేను ఇంకా అవి కూడా కుక్ చేసేసుకొని కుక్కర్లో విజిల్ పెట్టేసుకొని సేమ్ వాళ్ళు ఇచ్చిన ప్యాకెట్లోనే ఇంకా అది యూజ్ అండ్ త్రో లాగా ఉంటుంది, మళ్ళీ ఇంకొక బాక్స్ ఎందుకులే అన్నట్లు నేను ఇంకా అందులోనే వేసేసుకొని వెళ్ళాను. తర్వాత మన దగ్గర ఆల్రెడీ లెమన్ అండ్ ఆనియన్ ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం హెల్దీ స్నాక్గా కూడా ఉంటుంది అని చెప్పి ఇంకా నేనైతే ఇలా ప్లాన్ చేసుకొని వెళ్ళానన్నమాట. సో మనం అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసుకునే టైం ఉండదనుకోండి వర్కింగ్ ఉమెన్ ఉన్నప్పుడు, కొన్ని బయట తీసుకోవచ్చు. సో అవి కూడా కొంచెం హెల్దీగా ఉన్నవి మనం ప్రిఫర్ చేస్తే బాగుంటుందన్నమాట. మనకి ఇవి రాగానే ఉంటాయండి ఈ స్ప్రౌట్స్ అనేవి, మనం ఇంట్లో తీసుకొచ్చి మనం అలా అయినా తినచ్చు, లేకపోతే కొంచెం బాయిల్ చేసేసుకొని కూడా తినచ్చు అనమాట. ఇంకా ఆనియన్ ఉండేసరికి ఢిల్లీకి కూడా ఇష్టం అని చెప్పి నేను ఇంకా వాడికి కూడా ఇంకా అదే స్నాక్గా పెట్టాను. వాడు కొంచెం తిన్నాడు, ఎక్కువ తినలేదు, చాలా లైట్గా 1-2 స్పూన్స్ వరకు తిన్నాడు అంతే అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో, అయితే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మరెన్నో మంచి విషయాలతో మీ ముందుకు వస్తుందండి మీ జయ. అప్పటి వరకు సెలవు, సర్వే జన సుఖినో భవంతు. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.